రైతు మిత్రులకు వ్యవసాయ సోదరులందరికీ నమస్కారం. సో సంక్రాంతి అయితే అయిపోయిన తర్వాత మార్కెట్ రేట్లు ఎలా ఉన్నాయనేది మనం ఈరోజు తెలుసుకుందాం అన్నమాట. సో అయితే మనం ఈరోజు మార్కెట్ రేట్లు కానీ మన ఆదిలాబాద్లో చూసుకుంటే మనకు ఆదిలాబాద్లో 50 రూపాయల వరకు అయితే మనకు ఈ 2-3 రోజులు పెరిగినట్లని కనిపిస్తుంది. మనకు ఆదిలాబాద్ రేట్లో ప్రైవేట్ రేట్ అయితే మనకు వచ్చేసి 8000 వరకు అయితే మనకు రేట్ ఉన్నాయన్నమాట. ఈరోజు ధర అన్నమాట, ఈరోజు జెండా పాట అయింది 8000 అన్నమాట. మనం సీసీఐ రేట్ కింద చూసుకుంటే మనకు 7900 వరకు అయితే మనకు సీసీఐ రేట్ కనిపిస్తున్నది. సో ఈరోజు మనం లైవ్ కాటన్ మార్కెట్ అని తెలుసుకుంటున్నాం అన్నమాట. సో ఖమ్మంలో కానీ మనం చూస్తే మాత్రం మనకు కనిష్టంగా పత్తి ధర చూస్తే మనకు 6000 వరకు నడుస్తుంది. మరి మనం మీడియం కానీ చూసుకుంటే మనకు 7800 వరకు నడుస్తుంది అన్నమాట. సో మనం హయ్యెస్ట్ కాటన్ కానీ తెలుసుకుంటే మంచి డ్రై పత్తి మంచి పత్తి కానీ చూస్తే మనం 8100 వరకు అయితే మనకు ఈరోజు నడుస్తుంది అన్నమాట. సో ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం అదే నిన్న 16 డేట్కు ఏ మార్కెట్లో ఎంత రేటు ఉన్నాయని మనం తెలుసుకుందాం. సో మనం నారాయణ ఖేడ్కాడ చూస్తే మనం నిన్న మార్కెట్లో మనకు 8300 వరకు అయితే రేటు ఉంది అన్నమాట నారాయణ ఖేడ్కాడ. మరి బోత్ ఆదిలాబాద్ డిస్టిక్లో బోత్ కానీ చూస్తే మనకు బోత్లో కూడా మనకు 8000 వరకు అయితే రేట్ ఉండే అన్నమాట బోత్లో. నిర్మల్ కాడ కూడా చూస్తే మనకు 8900 వరకు అయితే నిర్మల్ కాడ కూడా కనిపిస్తుంది అన్నమాట. అదే మనం కిన్వర్ట్ కాడ, మహారాష్ట్రలో కిన్వర్ట్ కాడ చూస్తే మనకు ఈ 15 డేట్ రోజు మనకు మహారాష్ట్రలో కిన్వర్ట్ కాడ చూస్తే మనకు 8100 వరకు అయితే మనకు వచ్చింది అన్నమాట. సో బహింసా ఈ ఆదిలాబాద్లో నిర్మల్ డిస్టిక్ బహింసాలో కానీ చూస్తే మనకు 8000 వరకు అయితే రేట్ ఉండే అన్నమాట. అదే మనం పర్బని డిస్టిక్లో మాన్వద్ కానీ చూస్తే మనకు హయ్యెస్ట్ రేటు అనేది మనకు 11 డేట్ రోజు కనిపించింది అన్నమాట. హయ్యెస్ట్ రేటు 8610 రూపాయలు అయితే మనకు పర్బని డిస్టిక్లో మహారాష్ట్ర మాన్వద్లో కనిపించింది అన్నమాట. ఉమర్ఖేడ్లో కూడా మనకు నాగ్పూర్లో ఉమర్ఖేడ్లో మనకు ఒక మార్కెట్లో 8500 వరకు అయితే మనకు పత్తి రేట్ అనేది కనిపించింది అన్నమాట. సో ఇలా మార్కెట్ రేట్లు అయితే వెళుతున్నాయి మనం. సో తెలంగాణలో మార్కెట్ రేట్లు చూస్తే కనుక మనకు 8100 వరకు అయితే నడుస్తున్నాయి అన్నమాట. 7900 నుంచి 8100 వరకు అయితే నడుస్తున్నాయి అన్నమాట. సో ఇలాంటి రోజు అప్డేట్ రోజువారీ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం ప్రతిరోజు అయితే ఇలాంటి అప్డేట్ ఇస్తూ ఉంటాం. మరి రైతుకు సంబంధించిన ప్రతి ఒక్క వీడియో అయితే మన ఛానల్ పైన పెడతా ఉంటాం అన్నమాట. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.